చాలా సంతోషం. ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఇంటికి గర ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము సంక్షేమ పథకాల రూపంలో అనేక కార్యక్రమాలు లబ్ధి పొందాం. వాళ్ళు నిర్మిస్తాం ఉండి గతంలో వరదలు వస్తే ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళం, ఈరోజు అలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అందరికీ అండగా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ఉంది. మాకు మా పిల్లలకు అమ్మ ఊరి వస్తున్నా, మా మహిళలుగా మాకు చేయూత వస్తున్నా, మేము ఎవరైతే కార్మికులు ఉన్నామో మా అందరికీ పనులు కల్పించినా ఇవన్నీ గారే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా అందరిగా జరుగుతున్నాయని చెప్పాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము ఏదైతే లబ్ధి పొందామో దానికి అనుగుణంగా రేపు జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పాను. ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఎంతో బాధపడుతూ ఇది వరకు మాకు పెన్షన్ ఇంటికి వచ్చేది, వికలాంగులుగా మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వల్ల ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు కోర్టులోగా మన ఎలక్షన్ కమిషన్కి కేసు వేశారో దానివల్ల ఇంటికి వచ్చే పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఆపు చేపించిన నీచుడు ఎవరు ఉందంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పుకున్నారు. మా శాపమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగులుతుంది, వాళ్ళు చేసిన అన్యాయం మేము ఎవరు గారు మర్చిపోమని చెప్పి ఈరోజు పేద ప్రజానీకం మరీ ముఖ్యంగా పెద్దలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కాని ప్రతి ఒక్కరి గారు ఈరోజు చెప్పుతున్నారు. నిజంగా మేమందరం గారు ఒకటే అడుగుతున్నాం, ఏం అన్యాయం చేశారు వాళ్ళు? వాళ్ళు మీకేం ద్రోహం చేశారు ఈరోజు పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి? ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు వాలంటీర్ల పైన? ఈరోజు ప్రజానీకానికి మంచి చేస్తుంటే దాన్ని చూసి ఓరవలేక మీకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఎలక్షన్ కమిషన్ దగ్గర కేసు వేపించి ఈరోజు పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇప్పించే కార్యక్రమం ఆఫ్ చేశారు. ఈరోజు నిన్న మొన్న లోకేష్ గారు అంటున్నారు వాలంటీర్లు కాదు, రేపు మేము అధికారంలోకి వస్తే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరికైతే పెన్షన్ అని చెప్తారో వాళ్ళకే ఇస్తాం, ఎవరికి రేషన్ కార్డు అని చెప్తారో వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తాం, ఎవరికి పథకాలు అని చెప్పని ఇవ్వమంటే వాళ్ళకే ఇస్తాం, వాలంటీర్ వ్యవస్థని అంత తొక్కుకుంటూ పోటం అని చెప్పని ఈరోజు మన లోకేష్ అంటున్నారు. ఎందుకు ఈ కక్ష సాధింపు పేద ప్రజానీకం పైన? వాళ్ళు మీకే అన్యాయం చేశారు, వాళ్ళు మీకే ద్రోహం చేశారు? ఈరోజు ఎంతో సంతోషంగా ఏదైతే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి గారు ఈరోజు సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తుంటే చూసి ఓరవలేక వాలంటీర్ల మీద సచివాలయం వ్యవస్థ మీద ఒక అబద్ధ ప్రచారం. ఈరోజు నిజంగా ఎండల్లో నుంచుని పెన్షన్ తీసుకోవాలంటే ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించండి. ఇన్ని చేసి మళ్ళీ ఆయనే ఆయన సొంత భజన బ్యాచ్ని మళ్ళీ ప్రభుత్వం దగ్గర పంపిస్తారు, వాళ్ళు ఈనాడు పేపర్లో పెద్దగా వేపిస్తారు. అరే మీరు చేసే పనులు, మీరు చెప్పే అబద్ధాలు జనాభా ఎందుకు నమ్ముతారు? ఈరోజు అదేవిధంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడు గద్దే రామ్మోహన్ ఇదివరకు గతంలో పాత 14 డివిజన్ని దత్తత తీసుకుని అన్యాయం చేసిన వ్యక్తి గద్దే రామ్మోహన్. ఈరోజు 14 డివిజన్లు ఏదైతే విడిపోయిందో 15, 16, ఈరోజు 16 డివిజన్లో బహదూర్ గారు ఒక నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు రోడ్లు అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, మెట్ల మార్గాలు అవనివ్వండి, డ్రైనేజ్ అవుట్స్లో అవనివ్వండి, రిటైనింగ్ వాల్ అవనివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు 16 డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చేశారు. ఈరోజు రామ్మోహన్ రావు గారు నోరు తెరిస్తే అబద్ధాలు, 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పని గారు చేయకుండా, ఈ 5 సంవత్సరాలు ప్రజానీకం కోసం ఒక్కరోజు గారు ఒక్క క్వశ్చన్ గారు వేయకుండా ఈరోజు నిరంతరం ఇళ్లలో కూర్చుని మళ్ళీ ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తున్నారు. ఈరోజు మీ మీడియాలో అవనివ్వండి, మీ సోషల్ మీడియాలో అవనివ్వండి, లేకపోతే మీరు మాట్లాడే విధానం నేను ఎక్కడో చూసాం అన్న మాట్లాడుతున్నారు. ఈరోజు రోడ్లు వేశారు, అవినాష్ ఎలా వేస్తారని చెప్పాను. ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 674 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమం చేశాం. 5 సంవత్సరాలు 2014 నుంచి 2019లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? నీకు అవకాశం ఇచ్చిన రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఒక రోడ్ వేసావా, ఒక డ్రైన్ కట్టావా, ఒక పార్క్ కట్టావా, ఒక కొండ ప్రాంతం అభివృద్ధి చేసావా? ఏ ఒక్కటి గారు చేయకుండా అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చేసి ఒక షో మాస్టర్ లాగా 5 సంవత్సరాలు పదవిని అనుభవించి మళ్ళీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అంటే ఏదో ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పని జనాల దగ్గరికి వెళ్లకుండా ఇళ్లలో కూర్చుని తలుపులకు తాళాలు వేసుకుంటే మేము కరోనా కష్టకాలమైన
ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఈరోజు ప్రతి ఇంటికి ఆ రోజు సేవా కార్యక్రమాలు చేసాం. ప్రతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, రోడ్లు కట్టాం, డ్రైనేజ్ కట్టాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎన్ని మేము చేసాం, మీరు ఎందుకు చేయలేకపోయారు గత 5 సంవత్సరాలు? అవకాశం ఉన్నా ఎమ్మెల్యే మీరే, ఎంపీ మీరే, మేయర్ మీరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఉన్నారు, ఆ రోజు ఎందుకు చేయలేకపోయాం? ఈరోజు మేము ఎందుకు చేయగలిగాం? చేసే ఆలోచన, చేసే మనసు మాకుంది కాబట్టి ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసాం. కేవలం ఎమ్మెల్యే పదవి అంటే ఒక హక్కుగా, ఒక అహంకారంగా గద్దె రామన్ ఉన్నారు కాబట్టి ఈరోజు పేద ప్రజానికి కానీ పట్టించుకోకుండా, ఈరోజు పెన్షన్ రాకుండా అడ్డుకున్న దాంట్లో ఈరోజు రామ్మోహన్ గారు ఒక ముఖ్య పాత్ర పోషించి ఈరోజు పేద ప్రజానికానికి అన్యాయం చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే జరిగే సంక్షేమ కార్యక్రమాలతో పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఎక్కువ చేసుకునే విధంగా ముందుకు వెళ్తాం కదా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.